తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో నిలిచేది గెలిచేది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు ఆ పార్టీ నేత అలాగే మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇక అప్పుడు తెలంగాణ ఇచ్చింది రాబోయే రోజుల్లో తెలంగాణను అభివృద్ధి చేసేది కూడా తామే అంటున్న సిరిసిల్ల రాజయ్యతో మా ప్రతినిధి రానా ఫేస్ టు ఫేస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు సరే ఎలా చూస్తారు మూడోసారి కూడా మేము ప్రభుత్వంలోకి వస్తామని బీఆర్ఎస్ చెప్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది ఇవాళ దళిత డిక్లరేషన్ ను ప్రకటించబోతుంది ఏం చెప్తారు ఆయనకు పగడి కలలుగా అంటాడు విపరీతమైన వ్యతిరేకత కళ్ళ గట్టినట్టు కనబడుతుంది విధి లేని పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వచ్చిండు ముందస్తు అభ్యర్థులను ప్రకటించిండు ఎందుకు ప్రకటించిండ్రా నాకు కూడా ఆలోచన చేస్తూ ఉంటే అనిపిస్తుంది వీళ్ళు ప్రజాప్రతినిధులు నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీని వదిలిపెట్టి పారిపోయేటట్టు ఉన్నారు పారిపోకుండా ఉండాలంటే వాళ్ళకు మట్టు కట్టేయాలి మట్టు కట్టేయాలంటే సీటు ప్రకటించాలి అందుకు ప్రకటించడం తప్ప వేరే కాదు ఒకటి రెండోది ఇచ్చిన ఒక్క హామీ నన్ను అమలు చేసిండా ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ప్రజలు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు రాజన్న నీకు మైకు దొరికిందని చెప్తున్నావు అని అనాలి మీరు ఆ రోజుల్లో 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ఒక కలం పొడుతుంది మాఫీ చేసినాం ఉచిత కరెంట్ ఇస్తామన్న మా రాజగారు ఒక కలం పొడుతుంది ఉచిత కరెంట్ ఇచ్చిండు అట్లా మేము చెప్పిన మాట మీకు ఇంకో మాట కూడా చెప్తా బిడ్డ గతంలో రేషన్ కార్డు అనే పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు అనే పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇల్లడుగు భూమి ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ పేదలకు ఆర్థిక సహాయ కార్యక్రమాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ దళితోద్ధరణ కార్యక్రమాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ గరీబు హటావో అనే కార్యక్రమం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఎందుకు తీసుకున్నామనంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఆ ప్రభుత్వాలలో భారతదేశ ప్రభుత్వం కూడా అభివృద్ధి చెందిన దేశంలోకి మారాలంటే పేదవాడు బతకాలి ఉన్నవాడు బతకాలి అనేటువంటి సమగ్రమైన పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ అందుకే ఆ రోజు స్వతంత్రం వచ్చినాడు ప్రజలు అడిగినా అడగకపోయినా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది లేనోనికి ఒకటే ఓటిచ్చి ఉన్నోనికి ఒకటే ఓటిచ్చి చదువురానోనికి ఒకటే ఓటిచ్చి చదువచ్చిన వాళ్ళకి ఒకటే ఓటిచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది దాన్ని రాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇది ప్రజలకు అంకితమై పనిచేస్తున్నటువంటి పార్టీ మొదటి నుంచి మొన్నొకసారి సెంటిమెంట్ ఏదో తెలంగాణ తెచ్చిండు అనే సెంటిమెంట్లో పోయింది కానీ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ నిలువెత్తు సాక్ష్యాలు ఉన్నాయి పార్లమెంటే సాక్ష్యం మీరు పార్లమెంటు ప్రొసీడింగ్ చూడండి అప్పుడు 11-12 మంది ఎంపీలము నవ్ ఆర్ నెవర్ అని పోరాటం చేసి ప్రతిపక్షాలను ఒప్పించాం పార్టీలను ఒప్పించాం మా అమ్మను కాంగ్రెస్ పార్టీని ఒప్పించాం సోనియా గాంధీని ఒప్పించాం ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ సభ ఎట్లా ఉండబోతుంది ముఖ్యంగా ఈ సభ కోసం చాలా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ సభలో ఏమి అంశాలని ప్రస్తావిస్తారనేది మీద ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా వెన్నుదండగా నిలుస్తున్నది ఎస్టీ ఎస్టీకి సంబంధించిన వర్గాలే కదా మీరు కూడా సీనియర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చూస్తారు ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడయిండు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇవాళ నాలాంటి సిరిసిల్ల రాజయ్య నేను బహుపేద కుటుంబంలో పుట్టినటువంటి నన్ను ఇవాళ ఎంపీని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇక్కడ ఒక గంగారావు అని ఉంటాడు చెప్పులు కుట్టుకుంటే ఆయనని తీసుకుపోయి ఎమ్మెల్యేని చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఇది ఎట్లా జరిగింది అంటే ప్రజాస్వామ్యాన్ని రాయటం మూలాన జరిగింది ప్రజాస్వామ్యానికి పట్టేదారు ఎవరు కాంగ్రెస్ పార్టీ అడిగిన అడగపోయిన ప్రజాస్వామ్యం రాపిచ్చిచ్చింది ఇవాళ ప్రజాస్వామ్యం విఘాతం జరుగుతూ దానికి తూట్లు పడుతున్నప్పుడు మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను చేపట్టి నఫరత్ జోడో భారత్ జోడో అని ఈ దేశాన్ని ఐక్యపరచడానికి ముందుకు వెళ్ళిండు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పక మమ్మలను దళిత వర్గాలు కానీ పేద వర్గాలు కానీ రైతులు కానీ యువకులు కానీ మహిళలు కానీ సబ్బండ జాతులు సబ్బండ వర్ణాలు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున దీవించడానికి సిద్ధపడి ఉన్నారంటున్న మాట ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది పార్టీ పరిస్థితి ఇప్పుడు అధికారంలో రావడానికి చాలా శ్రమిస్తున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా మీ ప్రెసిడెంట్ ని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు ఒక సీనియర్ నేతగా మీరు ఎలా చూస్తారు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ విర్రవీగేటువంటి కేసీఆర్ కు ఎన్నుల జ్వరం కొట్టింది
గజగజలు ఆడుతాడు, గడగడలు ఆడుతాడు. ఎంతసేపు ఎట్లా రక్షించుకోవాలి, ఎట్లా మూడోసారి పరిపాలన రావాలి, నా కొడుకుని తీసుకొచ్చి పీఠం మీద కూర్చునబెట్టాలి అంటాడు. ఆయన ఆయన కొడుకు ఉద్యమకారుడా, ఆయన బిడ్డ ఉద్యమకారురాలా, అందులో ఉన్నటువంటి మంత్రులు అనేక మంది ఉద్యమకారుల తెలంగాణ ద్రోహులను తెచ్చి తెలంగాణ ఆత్మాభిమానాన్ని మంట కలిపి తొత్తు అయ్యి ఈరోజు బీజేపీ తొత్తు, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ద్రోహులకు తొత్తు అయ్యి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ప్రజలారా గమనించండి, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్, ఈ దేశానికి ప్రజాస్వామ్యం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, పేద బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ని దీవించండి, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని తెలియజేస్తా ఉన్నాను. సో ఇది రాజయ్య గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కేసీఆర్కి వెన్నులో వణుకు పట్టుస్తున్నాడు, కేటీఆర్కి చపటలు వస్తున్నాయని కూడా రాజయ్య చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.